హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎస్క్యూబ్ టీవీ. దుబ్బాక ఎలక్షన్స్ ఇప్పుడు హాట్ హాట్గా నడుస్తున్నాయి. గత 3 రోజుల నుంచి సీనే వేరేలాగా మారిపోయింది. 198,000 మంది ఓటర్లు, 7 మండలాలు, దుబ్బాక నియోజకవర్గం. అటు గజ్వేల్ స్వయాన ముఖ్యమంత్రికి పక్కన్నే, అలాగే హరీష్ రావు సిద్దిపేట జిల్లాలో ఉన్న దుబ్బాకలో ఎమ్మెల్యే స్థానం ఎవరికి, అటు టీఆర్ఎస్కా బీజేపీకా కాంగ్రెస్కా, ఈ ముగ్గురు మధ్యన హోరాహోరీ జరిగే దుబ్బాక ఎలక్షన్స్ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఓటేస్తారు, పనులు ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకి వేస్తారు. దుబ్బాక ఇప్పటివరకు అభివృద్ధి చెందింది అంటారా? మంచిగానే చెందింది, ఇక్కడ అభివృద్ధి మంచిగా చెందింది, అన్ని సౌకర్యాలు కూడా మంచిగా ఉన్నాయి. కేసీఆర్ గవర్నమెంట్ ఎట్లున్నారు? కేసీఆర్ గవర్నమెంట్ మంచిగానే ఉంది. అంటే పైసలు తీసుకొని కూడా ఓట్లు వేస్తారు? లేదు, పైసలు తీసుకొని వస్తుంది ఏం లేదు, ప్రేమతోనే వేయాలి. సానుభూతి పరంగా ఓట్లు ఏమైనా పడుతుండొచ్చు? పడతాయి, సానుభూతి పడతాయి. అంటే ఇప్పుడు ముగ్గురికి సానుభూతి ఉంది, రఘునందన్కి ఉంది, ఉన్నది. కానీ కొన్ని పనులు వెనక ముందు చేయలేదు వాళ్ళు. ఎవరు ఎవరు కానీ కాంగ్రెస్ ముత్తపి రెడ్డి ఉన్నప్పుడు కూడా మస్తు డెవలప్ అయ్యింది, అప్పుడు కూడా మంచిగా చేసారు. ఇప్పుడు కూడా ఎమ్మెల్యే సాబ్ చచ్చిపోయింది కాబట్టి ఆయన కూడా మంచిగా చేసారు. ఇప్పుడు ఎవరతో తెలియదు, నాయకుడు చేసి చేస్తారు. మంచి వ్యక్తి అయితే ఇవ్వలేగానే పడతాయి. మంచి తనం ఉండాలి, పని మంచిగా చేయాలి, ఎవరికైనా మంచిగా ఉంటుంది. ఏమైనా పనులు చేసేట్టు ఉన్నాయా దుబ్బాక? ఉన్నాయి, చేస్తారు. ఇక మెల్లగా ఏమేమి చేస్తారు పనులు చేస్తారు. కట్టలు చెలు ఉన్నాయి కదా, అన్నీ చేస్తారు. ఇంకా ఇక్కడ నడుస్తూనే ఉన్నాయి స్కూళ్ళు, గవర్నమెంట్ కడతారు కదా అన్నీ, అవి కూడా మంచిగా అయితే. ఏం చూసి ఓటేస్తారు అంటావు? అంటే పైసలు చూసా, కులాలను చూసా, సానుభూతిని చూసా, నాయకులను చూసా? ప్రభుత్వం చూసేస్తారు. ఏ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వానికి ఎత్తారు. కేంద్రంలో కూడా బీజేపీ ఉంది కదా? బీజేపీ కేంద్రంలో ఉన్నది, మన స్టేట్లనేమో ప్రభుత్వం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఎట్లా ఉందండి? వేస్తారు. అంటే కేసీఆర్ని చూసా, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే చూసేస్తారు? ఆయన ఇచ్చే పథకాలు బట్టి చేస్తారు. నాయకత్వాన్ని చూసా, పైసలు చూసా, కులాలను చూసా, సానుభూతి చూసా? సానుభూతి కావచ్చు, కులాల విషయం కావచ్చు, అంటే ప్రజలలో ఎట్లుంటుంది అంటే మార్పు. ఎవరి ఉద్దేశం వారిది ఉన్నది, ఇప్పుడు ఏం చెప్పొచ్చట్లేదు అట్లా. ఇప్పటివరకు దుబ్బాక పరిస్థితి ఏంటంటారు? అభివృద్ధి చెందింది అంటారా? అభివృద్ధి చెందుతుందంటారా? చెందింది, కానీ కాకపోతే అందరికి డబుల్ బెడ్రూమ్ రాలేదని నా రాజు ఒకటి. కాబట్టి ప్రతి జాలు ఇచ్చారు, ఈడొక్క జాలు ఎక్కువడు, అదొకటి ఫీలింగ్ ప్రజలలో నాటికపోయింది కట. కాబట్టి ఇప్పుడు కొంచెం అవకతవకలు అయ్యే ప్రయత్నమే ఉన్నది కట. సానుభూతి పరంగా ఏమైనా ఓట్లు వస్తాయంటారు? సానుభూతి పరంగా అంటే ఇప్పుడు క్యాండిడేట్కు చదువు రాదని కొంతమంది అంటారు. ఇప్పుడు ఆమె నడితే ఏం పని చేస్తుంది అని కొంతమంది అంటారు. మళ్ళీ ఇంకోళ్ళ చేతికింది గోడే కదా ఆమె. మరి అటువంటప్పుడు ఆమె క్యాండిడేట్కు చదివే రానప్పుడు రాజకీయ అనుభవం లేదు, ఎవరు లేనప్పుడు ఎట్లా అని థాటు ప్రజల థాటు. పైసలు తీసుకొని కూడా ఓట్లు వేస్తామంటారు? పైసలు కామన్గా ఇప్పుడు వాళ్ళ రాజకీయవేత్తలు నేర్పింది అది. మొదలు కళ్ళు ఓపించారు, తర్వాత మందు ఓపించారు, తర్వాత పైసలు ఇచ్చారు. వాళ్ళు నేర్పింది ప్రజలకు, ప్రజలు కావాలన్నారు మొదలు, ప్రజలకు తెలుసా తీసుకోవాలని. కేసీఆర్ గవర్నమెంట్ ఎట్లా ఉంది? కేసీఆర్ గవర్నమెంట్ బాగానే ఉంది, కాకపోతే కొంతమంది న్యాయం జరుగుతుంది, కొంతమంది జరుగుతలేదు. ఇప్పుడు ఐస్ క్రీమ్ తీసి ఒకరు చేతులు పెడితే తీసి మాది చేతులకి వచ్చేవారు, వీడికి వచ్చేవారు జీరో అయిపోతుంది అట్లా. అంటే దుబ్బాక అభివృద్ధి కానీ ఇంకేమైనా పనులు చేయాలంటారా? కాకపోతే పనులు మస్తు ఉంటాయి, పనులు ఉండకపోవడం ఎక్కడిది? ఇప్పుడు యువకులు ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగాలు లేవు. యూత్ అంతా ఏమంటే మేము ఎందుకు వేస్తాము కేసీఆర్ కంటే అట్లా? ఎవరిని బాధ వాళ్ళకు ఉంటుంది అట్లా. దుబ్బాక ప్రజలు ఫస్ట్ క్యాండిడేట్ని చూసి ఓటేస్తారు, తర్వాత పార్టీని చూసి ఓటేస్తారు. ఇప్పుడున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ బాగానే ఉంది, కానీ దానికి క్యాండిడేట్ కూడా సరిగా లేడు. కాబట్టి ఇప్పుడు కొత్త పార్టీని ఎన్నుకుందామని చెప్పేసి క్యాండిడేట్ని చూసి ఇప్పుడు ఓటేయాలనుకుంటున్నాం. కంపల్సరీ ఇప్పుడు రఘునందనరావు కూడా ఈ 2-3 ఎలక్షన్ల నుంచి ఓడిపోయాడు కాబట్టి ఈసారి కంపల్సరీ గెలిపించుకోవాలని చూస్తున్నాం. ఒకసారి ఛాన్స్ ఇస్తే, 3 ఏళ్ళు ఛాన్స్ ఇస్తే ఏం అభివృద్ధి చేస్తాడో చూద్దాం. చూసి నెక్స్ట్ టైం మళ్ళీ ఓటేయాలా లేదా అని మళ్ళీ ఆలోచన చేద్దాం. ఇప్పుడైతే కంపల్సరీ రఘునందనరావుని గెలిపిద్దామని చూస్తున్నాం. ఓకే, అంటే దీనిపైన రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఫెయిలింగ్ ఏమైనా వచ్చేటట్టున్నా? ఏం లేదండి, కేంద్ర ప్రభుత్వం బాగానే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం జర ఏంటంటే ఒకరికే అభివృద్ధి, ఒక ఊరిని ఇప్పుడు కేసీఆర్ పుట్టిండని చెప్పేసి చింతమడకనే అభివృద్ధి చేస్తా అంటే
ఇప్పుడు దుబ్బాక కూడా కేసీఆర్ పోటేస్తున్నామే కదా, మాకెందుకు చేయరు? నువ్వు పుట్టినవరకు నువ్వు చేసుకొని నీ ఇంట్లో పైసలు పెట్టేసుకొని నువ్వు పుట్టినవరకు అభివృద్ధి వద్దంట్లే. నువ్వు రా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పైసలు తీసేసి ఆ పుట్టినవరకు చేస్తా అంటే అది బాగా పద్ధతి కాదు కదా. ఇంతకుముందు మాత్రం జనాలు ఎట్లా ఉండాలంటే, ఇంతకుముందు పైసలు తీసుకొని ఎవరు పైసలు ఇచ్చారో వాళ్ళకి న్యాయం కొట్టేసేటోళ్ళు ఉండే, పైసలు ఇచ్చారు వాళ్ళకి కొట్టేద్దామని. ఇప్పుడు అట్లా కాదు, ఎవరైనా పైసలు ఇవ్వని వేసే వాళ్ళకే ఓటేస్తామన్నట్టు మార్పు వచ్చింది. ఇప్పుడు కంపల్సరీ ఎవరు ఎన్ని పైసలు ఇచ్చినా కానీ గెలిచే వాళ్ళే గెలుస్తారు, పని చేసే వాళ్ళనే గెలిపిద్దాం చూస్తున్నాం. పైసల లేకపోతే నాయకుడినా లేకపోతే అభివృద్ధిని చూసా లేకపోతే పార్టీలని చూసా? అభివృద్ధిని చూసి చేసేస్తారన్న. అభివృద్ధి ఇక మేమేం చెప్పలేమన్నా, మీరు చూసారండి ఆల్రెడీ అట్లా. అంటే పైసల ప్రభావం కూడా బాగుంది, పైసలు తీసుకుంటారు తీసుకుంటారు అన్న. విత్తనం తీసుకుంటారు, నేను ఆయన స్థానం దగ్గర తీసుకుంటాం, మేము ఎందుకు తీసుకుంటాం? మంచి న్యాయం చూసి చేస్తాం. ఎవరు మంచి చేస్తారనుకుంటేనే వాళ్ళు చేస్తారనుకుంటే వాళ్ళకి చేస్తాం అంతే. ఇక ఇప్పటి వరకు అభివృద్ధి ఎట్లా ఉంది? ఇక అదే అన్న, దుబ్బాకి ఎట్లుందో కరెక్ట్ ఉంది. అభివృద్ధి ఇక నేనేం చెప్పాను, మా షాప్ పర్పస్ కదన్నా, మేము ఏం చెప్పలేమన్నా. మీరు చూస్తే అర్థమవుతుంది ఆటోమేటిక్గా సిచ్యువేషన్ అనేది, మేము ఏం చెప్పలేము. మీ ఇష్టం అది, ఇక వేసేది ఎక్కువ వేసేస్తామన్న. చూసి ఓటేస్తారు నాయకుడినా అభివృద్ధినా లేకపోతే పార్టీల పరంగా చేస్తారా, పైసలు తీసుకొని వస్తారా? ఇక్కడ పైసలు తీసుకొని ఇవ్వలేయరు. దుబ్బాక గడ్డ తెలంగాణకు అడ్డగా ఇక్కడ ఉన్నది. ఎందుకంటే గతంలో ఏ పార్టీ గెలిచినా కూడా ఇక్కడ అన్ని వర్గాలకు సమానమైనటువంటి న్యాయం జరగలేదు. కాబట్టి ఇప్పుడు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత అన్ని వర్గాలకు న్యాయమైనటువంటి న్యాయం, అన్ని వర్గాలకు సమానమైనటువంటి న్యాయం జరుగుతుంది. కాబట్టి అందరు ఇక్కడ ఏకగ్రీవంగా తెలంగాణ పార్టీకి కారు గుర్తుకు కొట్టాలని నిర్ణయించారు. ఎందుకంటే ఇప్పుడు గత పాలకులు చేసిన పాలనకు ఇప్పుడు మా టీఆర్ఎస్ చేస్తున్నటువంటి పాలనకు చాలా తేడా ఉంది. అన్ని వర్గాలు అంటే ప్రతి ఒక్క వారికి ఇప్పుడు మినిమం ప్రతి ఇంట్లో ఏదో ఒక విధంగా పింఛన్ విధంగా కానీ, వృద్ధాప్య పింఛన్ విధంగా కానీ, మరి ఒక మనకు ఏదంటే మన రైతు బంధు కానీ, ఈ మన షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి కానీ, ప్రతి ఒక్కటి మన గవర్నమెంట్ అమలు చేస్తుంది. ఏదైతే మేనిఫెస్టోలో మన గవర్నమెంట్ గెలవనప్పుడు మేనిఫెస్టోలో చెప్పలేదో అవిటిని కూడా అమలు చేసి ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వము అన్ని విధాలు అన్ని వర్గాలకు చేస్తుంది. కాబట్టి మేమందరం తెలంగాణకి క్యాండిడేట్ అంటే మాకు ఇక్కడ హరీష్ రావు గారు మాకు ఉన్నారు ఇక్కడ. మా క్యాండిడేట్ కూడా అట్లేం లేదు, మా దివంగత నేత మా రామలింగారెడ్డి సతీమణి గారు కూడా మా దివంగత నేతతోని అన్ని విధాలుగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆయనతో పాటు ప్రతి ఊరికి కానీ ప్రతి పల్లెకి కానీ మా సుజాతక్క కూడా ప్రతి పల్లెకు వెళ్ళి మన ప్రచారం చేశారు. వారికి కూడా అనుభవం ఉన్నది. ఇప్పుడు చెప్పేవాళ్ళు ఏంటంటే చెప్తా ఉంటారు, ఇప్పుడు వాళ్ళ పని అది చెప్తా ఉంటారు కానీ అందరూ మా సుజాతక్క వైపే ఉన్నాం. మేము టీఆర్ఎస్ బ్రహ్మాండమైన మెజార్టీని గెలుస్తుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఇక్కడ ఓటు ఎట్లేస్తారు ప్రజలు అంటున్నారు, మనిషిని చూసా, పైసలను చూసా, డెవలప్మెంట్ చూసా? డెవలప్మెంట్ చూసా. ఇప్పటి వరకు డెవలప్ అయిందా దుబ్బాక? కాలేదా? ఏమేమి కాలేదు, ఏమేమి పనులు చేయాలి? ఇంకా మాకు వచ్చేటి మాకు అంత నీళ్లు తలం కావాలి, మాకు పింఛన్లు కావాలి, మాకు ఆధారమైన పింఛన్లు కావాలి. ఇండ్లు ఉరుస్తున్నాయి, ఇండ్లు కూలి చెత్తలు కూలి మేము స్వచ్ఛమే టైం ఉన్నది మాకు, అది మాకు మంచిగా చేసే టైం కావాలి. ఏ ఊరు? గుంపల్లి. గుంపల్లి, గుంపల్లి. అయితే ఇప్పుడు ఈ ఎమ్మెల్యే ఇప్పటి వరకు ఏమైనా చేసిండా? ఇప్పటిదాకా చనిపోయిన ఎమ్మెల్యే ఏమైనా చేసిండు? మంచిగా చేసిండు, చేసిండు. అంటే సానుభూతితో ఎట్లా ఇస్తారా, పైసలు తీసుకుని ఓట్లేస్తారా? మేము పైసలు పంపిస్తలేదు. మేము మేము ఆధారం మా తనులు పట్టి పంపిస్తున్నాం. మేము పైసలు చూస్తలేము, పాలన చూస్తలేము. మాకు అయినగా ఒకటి లేని వాళ్ళకి పింఛన్లు ఇచ్చాడు, పింఛన్లు ఇప్పించాడు. అప్పుడు 200 కడికి వెళ్ళి ఇప్పుడు 2000 కడికి చేసిండు పింఛన్లు. నాయకత్వమా లేకపోతే పైసలా లేకపోతే కుల రాజకీయాలా? ఇక కుల రాజకీయాలు మా దాటి ఏం నడవాయి కానీ, ఇక ఇప్పుడు నడుస్తుంది. ఇప్పుడైతే ఎవరు నువ్వా నేనా, నువ్వా నేనా అన్నట్టే ఉన్నది. ప్రజల యొక్క వ్యతిరేకత మాత్రం బాగా ఉన్నది. ఇప్పుడున్న క్యాండిడేట్లు సరైన వాళ్ళే అంటారు? ఇక సరైన వాళ్ళు అంటే ఆమెకు చదివే రాదా? ఈయన గెలిచిన టీఆర్ఎస్ టీఆర్ఎస్లోకే పోతాడు శ్రీనివాసరెడ్డి. ప్రజ్ఞానం అంటే అది సెంటర్ పార్టీ ఉన్నది కాబట్టి ఆయన పార్టీ పట్టుకొని ఉంటుండొచ్చు. అంటే పైస ప్రభావం ఏమైనా చూపిస్తుండొచ్చు? పైసలు అయితే ఎవరికి ఇస్తలేరు, కనిపించలేదు. మొత్తం మాటలు మాత్రం మత్తుగా
పైసలు పైసలు మాకేం కనిపిస్తలేవు. మస్తుగా అంటారు అనేటోళ్ళు, మస్తుగా అంటారు లోకం. టీఆర్ఎస్ ప్రభుత్వం పనితీరు ఎట్లుంది? కేసీఆర్ ప్రభుత్వం ఇక ఎట్లున్నది అని అంటే ఏం చెప్తామా? రుణమాఫీ అంటే రుణమాఫీ గుడ్డ పైసా కాలేదు మాకు. వీడికి మొదటి లక్ష అటే పీకింది, ఈ లక్ష ఇటే పీకింది. అయితే పని చేస్తామనే చెప్పాలి, చేస్తే చెప్తే చేయాలి. లేకపోతే పది చెప్తే కనీసం ఒకటన్నా చేయాలి. సానుభూతి పరంగా మనం ఓట్లు సానుభూతి ఏం సానుభూతి లేదు, మంచిగా చచ్చిపోయింది అంటారు. ఇక్కడ మటుకంటే ఇప్పుడు మూడు పార్టీలు నడుస్తున్నాయి కదా. ఇక మూడు పార్టీలు అంటే ఇక మేము బీజేపీ అంటే డౌటే, టీఆర్ఎస్కే మేము సానుభూతి పరంగా చేస్తారా? మొట్టమొదటి నుంచి మేము టీఆర్ఎస్కే వస్తున్నాం. నా పైసలనా కులాలనా సానుభూతి మనిషి కురకం ఉన్నది సార్, ఇంకా చెప్పవలసిన అవసరం లేదు. కొంతమంది పైసలు కాజపడేస్తున్నారు, కొంతమంది మనిషిని చూసేస్తూ ఉంటారు, రకరకాలు ఉంటారు. పైసల ప్రభావం కూడా బాగానే పడుతుంది. ఇప్పటివరకు దుబ్బాక అభివృద్ధి ఏమైనా జరిగిందంటే మీకు తెలిసినప్పుడు 35 ఏళ్ళ కింద చేసిన రోడ్డు చూడుది, గడ మూడు కింద చేసిన రోడ్డు చూడదు. గంటి చెప్పేది ఏముండదు. నాయకత్వ లోపం కొత్త నాయకుని ఎవరైనా కోరుకుంటున్నారు? ఏమో చెప్పలేము, ఎవరి మనసులో ఎట్టుంటారు. ఎవరిని చూసి అంటే నాయకుడిని చూసి వేస్తారా, లేకపోతే డబ్బుని చూసి వేస్తారా, లేకపోతే క్యాష్ ఫీలింగ్ తోటి వేస్తారా, సానుభూతి తోటి వేస్తారా? నాయకుడిని చూసి వేస్తారు. అట్లాంటి నాయకుడు ఇప్పటివరకు దుబ్బాక ప్రజలకు ఉండే అంటారా? దుబ్బాక ప్రజలు ఇంతకుముందు మా బాగానే ఉండే, కానీ అభివృద్ధి ఏం జరగలేదు. ఏమేమైతే అభివృద్ధి జరుగుతుంది అంటారా? ఇంకా ఎలాంటి పనులు ఉన్నాయి? చాలా వరకు ఉన్నాయి పనులు చేసేటి, కానీ ఇంతవరకు కూడా చేసినవి ఉన్నాయి, కొద్దిగానే ఉన్నాయి అన్నట్టు. ఓకే, అవి అభివృద్ధి చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కొత్త పార్టీ అని కొత్త నాయకుడు వస్తే అభివృద్ధి జరుగుతుంది అంటే? అభివృద్ధి చెందుతా అంటే కొత్త నాయకుడు వస్తే ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడు కొత్త కొత్త అంటే 2-3 సంవత్సరాలే ఉంది. ఈ 2-3 సంవత్సరాలలో ఏం జరుగుతుంది ఏం కదా మనకు తెలియదు. డబ్బులు పంచుతున్నారంట నిజమే? డబ్బులు అయితే ఇంతవరకు ఏం అందలేవు, డబ్బులు ఏం పంచలేరు. ఊళ్ళల్లో డబ్బును చూసి ఏమైనా ఓటు వేస్తారా? డబ్బును చూసి ఏమి వేయలేరు ఓట్లు. ఈ మహిళలకు పింఛన్లు అవి ఇవి చూసేస్తారు, కానీ డబ్బులు చూసి ఏమి వేయలేరు.